నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు టీ ఈ విధంగా పెట్టాలో మీకు చెప్పాలనుకుంటున్నానండి టీ పెట్టవచ్చు వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసే వచ్చు ప్రాబ్లం లేదండి మరి ముఖ్యంగా టీ ఎవరికైతే రాదో నా వీడియో చూసి నేర్చుకోవాలనే నా కోరిక ఈ విధంగా టీ పెట్టుకోవాలనేది మీకు చెప్పాలనుకుంటున్నాను ముందుగా మనం రెండు యాలుక్కాయలు దంచి వేసుకోవాలి దానిలో రెండు టీ స్పూన్లు టీ పొడి వేసుకోవాలి కొంచెం నీళ్ళు అంటే ఓ రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి మన టీ గ్లాసు ఉంటుంది కదా దాంతో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి అదే వేన్నీళ్ళు ఉన్నాయి కాబట్టి వేణీళ్ళు వేసుకుంటున్నాను అలాగ స్టవ్ ఆన్ చేసి పొయ్యిమే పెట్టండి బాగా ఒక థర్టీ సెకండ్స్ బాగా బాయిల్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే మనకు టీ పొడి వాటర్లో బాగా డైలెట్ అవుతుంది డైలెట్ అయిన తర్వాత మనకి ఆ టీ తాలూకా రసం అనేది అంతా మనకు వాటర్లో మిక్స్ అవుతుంది మిక్స్ అయిన తర్వాత బాగా తీసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆవు పాలు మాత్రం దయచేసి వేయకండి ఆవు పాలు వేస్తే టీ బాగోదు మనం మాత్రం గేదె పాలు మాత్రం వాడాలి వాడితే మనకి రుచికరంగా టీ అనేది ఉంటుంది మనం ఫుల్ టోన్ మామూలు పాలు అనేది మేము మీ ఇష్టం అది ఎవరి రిక్వైర్మెంట్ అనుకుంటుంది నేనైతే నార్మల్ ఆయిల్కే వాడుతున్నాను షుగర్ వాడే వాళ్ళు అయితే పాలు వేసిన తర్వాత పంచదార వేసుకొని బాగా తిప్పుకొని నీట్గా మనం చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా పాలు వేసుకుంటున్నాను బాగా తిప్పుకోండి పాలు వేసుకుని ఈ మధ్యన పిల్లలకి టీ పెట్టడం రాదు అనే మాట వస్తుంది అందుకని నేను ఈ వీడియో మనముఖ్యంగా చేయడానికి సాసించానండి కాబట్టి ఈ విధంగా మన పిల్లలకి టీ విధంగా పెట్టుకోవచ్చు స్టార్టింగే మన కుకింగ్లో టీ అనేది బేసిక్ అండి ఈ టీ పెట్టడం వస్తే ఆటోమేటిక్గా అన్ని వంటలు మనం చేయడానికి సాహసిస్తాం కాబట్టి ఈ విధంగా మనం టీ పెట్టుకోవాలి టీ పెట్టుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి పాలు పొడి టీ మరియు పాలు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా తిప్పుకోవాలండి ఎలక్క స్మెల్ కూడా బయటకు వస్తుంది మీరు చెక్క కావాలంటే చెక్క వేసుకోవచ్చు లవంగాలు కావాలంటే లవంగాలు వేసుకోవచ్చు అది ఎవరు ఇష్టం వాళ్ళది ఈ విధంగా మీరు ట్రై చేయండి మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్ప్రైజ్ఫుల్గా పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్క చెల్లెళ్ళు అందములు మనం పేరెంట్స్కి ఒక ఒకరోజు మనం టీ ఇలా విధంగా పెట్టేసిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి నమస్తే